మెట్రో ఇక నీటి అడుగున సందర్చేనుందా చేయనుందా కోల్కతాలో హుగ్లీ నదిలో ఓ మెట్రో నీటిలో ప్రయాణానికి సిద్ధమవుతోంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అండర్ వాటర్ మెట్రో సంగతులేంటో చూద్దామా కోల్కతాలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో మెట్రో అండర్ వాటర్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చేపట్టిన ఈ నిర్మాణం రెండు వేల ఇరవై మూడు కల్లా పూర్తవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు మరి ఈ నిర్మాణం చూసొద్దామా దేశంలో నీటి అడుగున మెట్రో రైలు కలిగిన మొదటి నగరంగా కొలకతా రికార్డుకెక్కనుంది కోల్ మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో ఈ ప్రాజెక్టు పూర్తవనుంది హౌరావయ కొలకతా సాల్ట్ లేక్ వరకు మొత్తం పదహారు పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్లు ఉండే ఈ రైలు మార్గం జూన్ రెండు వేల ఇరవై మూడు నాటికల్లా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు హుగ్లీ నది నీటి అడుగున మెట్రో ట్రైన్ ట్రాక్ నిర్మించారు అయితే ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తయి మెట్రో రైలు పట్టాలెక్కలసి ఉండగా చిన్న చిన్న కారణాల వల్ల ఆలస్యం జరుగుతోంది ఇప్పటికే ముప్పావు పనులు పూర్తాయని మిగతా పనులు పూర్తి చేసి అనుకున్న సమయానికంటే ముందే నీటి అడుగునా ప్రయాణాన్ని మొదలు పెడతామని పంతొమ్మిది హూగ్లీ నది అడుగున ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరి దశకు చేరుకుంది ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కింద రైల్వేస్ నుంచి రావాల్సిన ఇరవై కోట్ల కోసం వేచి చూస్తున్నామని కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మానస్ సర్కార్ వెల్లడించారు సుమారు పదివేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నలభై తొమ్మిది శాతం నిద్రను సమకూర్చి తొలుత అనుకున్న రోడ్ ప్లాన్ కూడా మారిపోవడంతో అంచనా వ్యయం రెట్టింపైంది మొదటిగా పద్నాలుగు కిలోమీటర్లకు గాను నలభై తొమ్మిది బిలియన్లు ఖర్చవుతాయని అనుకున్నా కానీ ఆ లెక్కలు తారమారవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇక చివరికి ప్రాజెక్టు వ్యయం ఎనభై ఆరు బిలియన్లుగా మారింది కాగా ఈ మెట్రో అందుబాటులోకి వస్తే సుమారు తొమ్మిది లక్షల మంది ప్రజలు రోజు ప్రయాణిస్తారు అంతేగాక హౌరా బ్రిడ్జ్ ని అతి తక్కువ సమయంలోనే దాటేయొచ్చు హౌరా నుంచి వయా కోలకతా సాల్ట్ లేక్ వరకు వెళ్లే ఈ మెట్రో లైన్ హుగ్లీ నదికి దిగువన నీటి అడుగున ప్రయాణ మార్గాన్ని కలిగి ఉంటుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించినప్పటికీ సురంగ నిర్మాణ సమయంలో సెంట్రల్ కోల్కత్తాలోని ఒక ప్రాంతంలో ప్రమాదాల కారణంగా ఆలస్యమైంది భూగర్భంలో చేపట్టిన పనుల కారణంగా అదే ప్రాంతంలో అనేక ఇళ్లకు పగులు కూడా ఏర్పడ్డాయి దీంతో ఈ ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యం జరుగుతూ వచ్చింది ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు మళ్లీ ట్రాక్ లోకొచ్చింది మొత్తం ప్రాజెక్టు పొడవు పదహారు పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్లు కాగా ఇప్పటికే తొమ్మిది పాయింట్ మూడు సున్నా కిలోమీటర్లు ట్రాక్ పూర్తయింది మిగిలిన ఏడు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల పొడవు ఏడాదిలోపు పూర్తవుతుందని నివేదికలు తెలిపాయి తూర్పు పశ్చిమ ప్రాంతంలో పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవులో ఐదు వందల ఇరవై మీటర్ల నది గర్భం కింద ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు టన్న కారిడార్ నది గర్భానికి ముప్పై మూడు మీటర్ల దిగువను నిర్మించారు ఈ సొరంగ మార్గం కొల్కత్తా నుంచి హౌరాను కలుపుతుంది అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను తరలించడానికి సొరంగాలలో నడక మార్గాలు ఉంటాయని సైట్ చెప్పారు వాటర్ టెనల్ ప్రాంతంలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యేక మార్గం ద్వారా బయటకు తీసుకెళ్లవచ్చని ఈస్ట్ వెస్ట్ హౌరా మెట్రో స్టేషన్ లో ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని రెండు వేల ఇరవై మూడు నుంచి పూర్తిస్థాయి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మిథున్ వివరించారు ముప్పై మూడు మీటర్ల లోతుల హుగ్లీ నది కింద మెట్రో స్టేషన్ నిర్మిస్తున్నారు నదిగుండ హౌరాకు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి నేటిలో ఈ మెట్రో మొత్తం ప్రయాణ దూరం పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా అండర్ గ్రౌండ్ లోనే పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అందులో ఐదు వందల ఇరవై మీటర్ల మేర నేళ్ల మధ్య నుంచి దూసుకెళ్తుంది ఈ మెట్రోకు మొత్తం స్టేషన్లు ఉంటాయి అదే అండర్ గ్రౌండ్ లో రెండు స్టేషన్లు ఉండనున్నాయి కోలకత్తా మెట్రో రైల్ కార్పొరేషన్ జంట సొరంగాలను కలుపుకోవడానికి హుగ్లీ నదిపై సుమారు ఐదు వందల మీటర్ల వరకు విస్తరించి ఉన్న తూర్పు పశ్చిమ కారిడార్ను విస్తరించింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేటి అడుగున మెట్రో రైళ్లను కేఎంఆర్సీ నిర్మించనుంది రైలు మునిగిపోయినప్పుడు పద అంతస్తుల నిర్మాణానికి సమానమైన లోతులో ప్రయాణిస్తుంది ఒకటి పాయింట్ నాలుగు మీటర్ల పిడపు గల కాంక్రీట్ రింగులతో నిర్మించిన జంట సొరంగాలు మెట్రో రైలులో నేటి అడుగున భాగాన్ని నిర్మిస్తున్నారు సొరంగాల్లోకి నేరు రాకుండా వాటికి హైడ్రోఫిలిక్ రబ్బరు పట్టీలు అమర్చుతున్నారు ఈ ప్రాజెక్టు దాదాపు ఖర్చు అంచనా వేశారు అధికారులు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ రైలు ఐదు వందల ఇరవై మీటర్ల దూరాన్ని కేవలం నలభై ఐదు సెకండ్లలో చేరుకుంటుండగా భారతదేశపు ఈ మొదటి నేటి అడుగున సొరంగాల్లో ప్రయాణికులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు ఎస్ప్లానేట్ కారిడార్ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడిగింపు పూర్తయిన తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించబడుతుంది తూర్పు పశ్చిమ కారిడార్కు సురంగం అవసరమని ముఖ్యమైనదని నిపుణులు అంటున్నారు నివాస ప్రాంతాలు కొన్ని ఇతర సమస్యల కారణంగా నదికి అడ్డంగా రహదారి నిర్మిస్తున్నారు టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం విదేశీ నిపుణుల సహాయం తీసుకుంటున్నామని కేఎంఆర్సీ అధికారులు తెలిపారు జర్మనీకి చెందిన యంత్రాలు ఉత్తమ నిపుణుల సహాయంతో సొరంగ నిర్మించే పనిని కోల్కతా మెట్రో రైల్వే కార్పొరేషన్ చేపట్టింది ప్రస్తుతం సొరంగ లోపల పనులు జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లయితే సుమారు లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా బిజీగా ఉండే ప్రాంతాలైన హౌరా సిల్జా రైల్వే స్టేషన్లతో పాటు ఎస్ప్లా నడి వద్ద కొలకతా మెట్రోకి చెందిన నార్త్ సౌత్ మార్గాన్ని కలుపుతుంది కొలకతా మెట్రోకి సంబంధించి ఈస్ట్ వెస్ట్ కారిడార్ పదిహేను కిలోమీటర్ల పొడవున కలిగి ఉంటుంది ఇది సాల్ట్ లేక్ స్టేడియం నుంచి హౌరా వరకు విస్తరించి ఉంది సాల్ట్ లేక్ సెక్టార్ ఐదు నుంచి సాల్ట్ లేక్ స్టేడియం మధ్య ఈ మెట్రో మార్గంలో కరుణమయి సెంట్రల్ పార్క్ సిటీ సెంటర్ బెంగాల్ కెమికల్ మెట్రో స్టేషన్లున్నాయి కోలకతా హోగ్లే నది కింద ఇండియన్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో రైలు నడుస్తుందని పేర్కొన్నారు పీయూష్ ఆ మేరకు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఓ వీడియోను కూడా షేర్ చేశారు అది ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు అదొక ఉదాహరణగా నిలుస్తుంది భారతదేశంలో రైల్వే పురోగతికి ఇది చిహ్నమని కొనియాడారు అండర్ వాటర్ మెట్రో సర్వీస్ తో కోల్కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు ఇది దేశం గర్వపడే ఆయన ట్వీట్ చేశారు మొదటి దశను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి తొలి అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీసును ప్రారంభించారని రైల్వే శాఖ భావిస్తోంది సురంగాల నిర్మాణం ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ చివరిలో ప్రారంభమయ్యాయి మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు అంతా సవ్యంగా జరిగితే అంటే వాటర్ మెట్రో రైలు కొలకత్తా వాసులకు తొందరలోనే అందుబాటులోకి వస్తుందన్నమాట నీటిలో మెట్రో ప్రయాణం అతి త్వరలోనే కోల్కత్తా వాసులకు అందుబాటులోకి రానుంది